బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తున్నామని డీఈఓ రాధాకృష్ణ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో ఆయనతో మాట్లాడుతూ, మన ఊరు మనబడి కింద మంజూరైన నిధులతో ఆయా పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయడం జరిగిందని, ఈ నెలాఖరు కల్లా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ని డిఈఓ రాధాకృష్ణ అన్నారు. పరిపాటిలో జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ తీరును పరిశీలిస్తూ తమ సూచనలు సలహాలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మండల మనబడికి సంబంధించినటువంటి పనులు పూర్తి సంబంధించి పూర్తి చేసేలా సంబంధిత ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచ్లను ఇవ్వడం జరుగుతుంది. వీలైన త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తే మనం పెయింటింగ్ చేసి మనం పిల్లలకు కొత్త వాతావరణం కల్పించుకోవడానికి మనం అందుబాటులోకి తీసుకురాగలుగుతామని ఈ సర్పంచ్లకు తర్వాత స్కూల్ కమిటీ చైర్మన్లు చిన్నకు చూడడం జరుగుతుంది. బడిబాటలో వీలైనంత ఎక్కువ అంటే క్లాస్ వన్ అంగన్వాడీ పూర్తయి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు క్లాస్ వన్లో చేరే విధంగా, 5వ తరగతి పూర్తయిన పిల్లలందరూ నియర్ బై స్కూల్లో చేరే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ నెల కట్టగా దాన్ని ఆధారంగా చేసుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎక్సెస్ ఉన్న టీచర్స్ను అవసరమున్న చోటికి పంపించడం జరుగుతుంది.